ఉన్న కేటీఆర్ గారు అన్నట్లు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు ఉండాలి అనేది చాలా క్లారిటీగా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకి బలం గళం దళం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది 100% నామానాగేశ్వరరావు గారి రూపంలో గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా వారు బీఆర్ఎస్ గళాన్ని తెలంగాణ గళాన్ని మరి బలంగా విలిపించిన వ్యక్తి. అలాంటి మరి ఎంపీగా ఉన్న నామానాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు అలాగే క్యాడర్ అందరం కూడా యునానిమస్గా మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. తప్పకుండా మాకు బలమైన నమ్మకం ఉంది, పార్టీ రీబౌన్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ, అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుద్ది అని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం. నామానాగేశ్వరరావు గారు 2019లో వారు పోటీ చేసినప్పుడు అంతకుముందు కూడా మాకు టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మాకు ప్రతికూల ఫలితాలే వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి పుంజుకోవడం జరిగింది. తప్పకుండా అదే స్థాయిలో ఇప్పుడు మేమందరం కూడా మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అందరం కూడా సమాయత్తం అవడానికి ఈరోజు ఈ సమావేశం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా అధిష్టానం కేసీఆర్ గారు కేటీఆర్ గారు కింద నాయకత్వానికి చాలా ఒక బలమైన ఇన్సూరెన్స్ క్యాడర్ని కాపాడుకోవడానికి చేయబోయే ప్రక్రియతో సహా తప్పకుండా మనం పోరాడాల్సిన సమయం ఇది కాబట్టి పోరాటం మనం కొత్తది కాదు కాబట్టి ఒక పోరాడిన నేపథ్యం ఉన్న పార్టీ నుంచి మనం అందరం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం కాబట్టి దానికోసం సిద్ధం కావాల్సిన అవసరాన్ని క్యాడర్కి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ లేదా మరి ఇతర పెద్దల నాయకత్వంలో కానీ నియోజకవర్గ స్థాయి మరి సమావేశాలను కూడా నిర్వహించుకుంటాం. డెఫినెట్గా ఒక విషయం క్లారిటీగా చెప్తా ఉన్నాం, వచ్చే పార్లమెంట్ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక రేపు ఉదాహరణ కాబోతా ఉందని చెప్పి ఘంటాపథంగా చెప్తూ నామానాగేశ్వరరావు గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ప్రజల యొక్క ఆకాంక్షలు వేరే విధంగా ఉండివి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు బలంగా నమ్మారు. బలంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అది చేస్తూ ఈ పార్లమెంటు ఎన్నికలను కూడా మేము బ్రహ్మాండంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.